तमाम का खैर मुकदमे बढ़ते हैं खबर की जानिब। ट्रांसजेंडर रिमेंबर्स डे का इनकाद अमल में आया। बताया गया कि मदर तेरेजा स्टैचू सिकंदराबाद इलाके में कैंडल राइट रैली निकाली गई। इस मौके पर ट्रांसजेंडर राइट प्रोटेक्शन एक्ट 2019 के तहत उन्हें मिले जाने वाले हकूक पर भी गुफ्तगू हुई। बताया गया कि ट्रांसजेंडर्स को एजुकेशन, जॉब्स, एम्प्लॉयमेंट स्कीम्स और ट्रेनिंग प्रोग्राम्स, शेल्टर्स का हुकूमत की जानिब से फराहम किया जाना है। इस सिलसिले में ट्रांसजेंडर्स ने बताया कि बहुत से लोगों पर उनकी बरादरी में मेंटल और फिजिकल वायलेंस भी किया गया है, बड़े पैमाने पर डिस्क्रिमिनेशन भी किया जाता आ रहा है। ये लोगों की कम अकली का नतीजा होता है कि वो उनके साथ इस तरह का रवैया अख्तियार करते हैं। इस मौके पर ट्रांसजेंडर किरण राजू ने मरकजी हुकूमत से कई मुतालबात भी किए हैं। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। ट्रांसजेंडर डे ऑफ रिमेंबरेंस निजा की प्रति एवरना स्वेच्छा ब्रतकाल अंदर आशपड़ता अलगे ट्रांसजेंडर्स की स्वेच्छा ब्रतकाली नाकिष्ट पार्टनर तो नैन ब्रतकाल आश प्रति उ వారు బ్రతకాలనుకున్నటువంటి విధానంలో ఈ బ్రతికినప్పుడు ఈ సమాజం ఒప్పుకోకపోవడం వల్ల ఇంతకాలము కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎంతో భయంకరమైన వివక్ష వల్ల మరి అన్ని కొన్ని వందల మంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. వారందరినీ మనం ఇప్పుడు గుర్తు చేసుకోవడానికే ఈ కార్యక్రమం అనేది చేసుకుంటున్నాము. కానీ ఇది ఏదైతే వివక్ష అనేది ఉందో అది రూపు మాపాలంటే ఒక్కరితో కాదు, ప్రభుత్వాలు కూడా చాలా మటుకు మనకి సపోర్ట్ మాకు సపోర్ట్ చేస్తున్నాయి. ఒక ట్రాన్స్జెండర్గా బ్రతకడానికి ట్రాన్స్జెండర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2019లో వచ్చింది. దాంతో కొన్ని కొన్ని మార్పులు అనేవి వస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెల్ఫేర్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడము, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు, చదువులలో రిజర్వేషన్లు, అలాగే బ్రతకడానికి అవసరమైనటువంటి స్కీమ్స్ ఇవ్వడం కానీ, అంటే ఉపాధి కల్పించడం కానీ, ఉపాధి కల్పించడానికంటే ముందు రకరకాలుగా ఉపాధి కొరకు అని చెప్పి ట్రైనింగ్స్ ఇవ్వడము, అలాంటివి ఎన్నో చేస్తున్నారు. ప్రతి ఈ సమయంలో నేను సమాజానికి విన్నవించుకుంటున్నాను, ఏ ట్రాన్స్జెండర్ని కూడా వివక్షతో చూడకండి, అలాగే ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా నాతోటి ట్రాన్స్జెండర్లందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఒకసారి మనకి జన్మ అనేది ఇచ్చాడు అని అంటే ఆ భగవంతుడు కానీ మన తల్లిదండ్రులు కానీ మనం ఎంతో అద్భుతంగా ఈ అంటే ఒక కారణం లేని మనం ఈ ప్రపంచంలో పుట్టలేదు. ప్రతి ఒక్కరు కూడా మన జీవితానికి చక్కటి చక్కటి ఒక కారణాన్ని వెతుక్కొని మనం అందరికి ఉపయోగపడేలాగా మనం బ్రతకాలి. అంతేగాని చనిపోతే ఏమి కూడా రాదు, సూసైడ్ ఎవ్వరు కూడా చేసుకోవద్దని సమయంలో నేను విన్నవించుకుంటున్నాను. ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవద్దు. సమాజం మారుతుంది, చాలా మార్పు వచ్చింది. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్ నమస్కారం. ఈరోజు మనము మన ట్రాన్స్జెండర్స్ రిమెంబరెన్స్ డే కోసం వచ్చాము. ఎందుకోసం అంటే మనతో పాటే ఉండి మనతో పాటే జీవించి ఎంతోమంది కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటా ఈరోజు మనం ఈరోజు ఇక్కడ వాళ్ళకి గుర్తింపుగా ఈ నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకోసం అంటే మనము ఒక కుటుంబం, మనము ఒక కుటుంబం, కానీ మన కుటుంబంలో నుంచి కొంతమంది సభ్యుల్ని ఏదో రకంగా పోగొట్టుకున్నాం. కొంత వివక్షత వల్ల, కొంత అవహేళన వల్ల, కొంతమంది హింస వల్ల ఎంతోమంది మన వాళ్ళని చంపేయడం జరిగింది, కొంతమంది మన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ లైంగికత అనేది సమాజం ఒప్పుకోక, ప్రభుత్వాలు ఒప్పుకోక ఎంతోమంది కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళందరూ ఈరోజు మన మధ్యలో లేరు, కానీ మనం కొన్ని హక్కులు సాధించుకున్నాము. లీగల్గా కూడా గవర్నమెంట్ పరంగా కూడా ఈరోజు మనకి ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ సొసైటీ బోర్డు కూడా ఏర్పడింది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచింది. మనం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఎందుకున్నామంటే మన అక్క చెల్లెళ్ళు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఇక్కడి నుంచి మనం ఎవరిని కోల్పోకూడదు. ఎందుకోసం ఎప్పుడు వాళ్ళని మనతో ఉన్న వాళ్ళని ఒక్కరోసారి మనం కోల్పోతే ఈరోజు ఎంత బాధపడతాం. మనం ఈరోజు రిమెంబరెన్స్ డే జరుపుకుంటాం, వాళ్ళ గుర్తింపు కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఇటువంటి గుర్తింపు కార్యక్రమాలు మనం ఆపేయాలి. ఎందుకోసం అంటే మన మధ్యలో కనుక ఎవరు చనిపోకుండా కనుక మనం వాళ్ళని కాపాడగలిగితే, వాళ్ళ హక్కుల పరకం కానీ ఆర్థికంగా కానీ ప్రతి విధంగా మనం సహాయపడితే కనుక మన ఆప్తులని మనం ముందు కోల్పోయే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ కానీ అందరు కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నాను. కోరుతూ ఈరోజు మా వాళ్ళందరికీ ఈరోజు నివాళులు అర్పిస్తున్నాను.
థాంక్యూ సో మచ్.